हेलो फ्रेंड्स, इप्पुडु नेनु पच्चि अरटिकायलतो पच्चडि एला चेसुकोवालो चेप्तानु। दीनिकोसम रेंडु पच्चि अरटिकायलु तीसुकुन्नानु, एड्जेस कट चेसानु। तर्वात वीटिनि हाफ गा कट चेसेसुकोनि वीटिनि मनमु बॉयल चेसुकोवाली। इप्पुडु कुक्कर तीसुकोनि वाटर वेसुकोनि दानिलो ई मुक्कलन्नि वेसेसुकुन्नानु। कुक्कर नेनु क्लोज चेसुकोवट्लेदु, साइड गा पेट्टेसुकोनि ओक 10 मिनिट्स उंटे अवन्नी उडिगिपोतायि। इप्पुडु अन्नी उडिगिपोयायि, वीटिनि मनं पक्ककु तीसेसुकोनि चल्लारु पेट्टुकुंदामु। ई चल्लारु पोयिन तर्वात वाटिनि मनं स्किन पील चेसेसुकोनि चट्नी चेसुकोवच्चु। ఇప్పుడు ఇవన్నీ మనకి చల్లారిపోయాయి, నేను స్కిన్ పీల్ చేసేస్తున్నాను వాటిది। ఇప్పుడు వీటన్నిటిని హాఫ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। తర్వాత దీనిలో ఒక 5-6 చిన్నులపాయ రెమ్మలు, అలాగే ఒక చిన్న గోలీ సైజు చింతపండు, అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు నేను పెరుగు వేసుకుంటున్నాను। నేను పల్చగా వేసుకున్నాను పెరుగుని, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। వీటన్నిటిని మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। తర్వాత దీనికి పోపు పెట్టేసుకొని ఆ పోపు వేసేసుకుంటే రెడీ అయిపోద్ది। ఇలా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే మా పిల్లలకి ఇష్టమండి। మీకు గట్టి కావాలంటే గట్టి పెరుగు వేసేసుకోండి, నేను పల్స కావాలని కొంచెం పెరుగుని పల్సగా చేసి వేసుకున్నాను। మనము పోపు పెట్టేసుకొని పోపు కూడా వేసేసుకుందాము। తర్వాత స్పూన్తో ఒకసారి పోపు అంతా కలిసేటట్టు కలుపుకుందాం। యమ్మీ యమ్మీ బనానా చట్నీ రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।